నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ నమోదైంది. పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి 4 గంటల్లోనే 30% పోలింగ్ దాటింది. అత్యధికంగా జహీరాబాద్ లో 31.83% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటింగ్ కొనసాగుతోంది. అటు హైదరాబాద్ జంట నగరాల్లో పోలింగ్ మందకుడిగా సాగుతోంది. సాయంత్రం చివరి 2 గంటల్లో మళ్లీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. రైట్, తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటింగ్ చకచకా సాగుతోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సజావుగా ప్రశాంత వాతావరణంలో ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం 6 గంటల నుంచి అంటే సుమారు 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ కూడా చాలా తొందరగా ఓటు వేద్దామంటూ కూడా వాతావరణాన్ని కొంత అంచనా వేయలేం కాబట్టి కొంత ముందే వచ్చి ఓటు వేద్దామంటూ కూడా ఓటర్లు ఉదయం 6:30 ప్రాంతానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా చాలా సజావుగా ప్రశాంతంగా తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 40.38% పోలింగ్ నమోదైంది. పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి 4 గంటల్లోనే 30% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్ లో 31.83% పోలింగ్ నమోదవగా హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ జంట నగరాల్లో పోలింగ్ మందకుడిగా సాగుతోంది. సాయంత్రం చివరి 2 గంటల్లో మళ్లీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. మన విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వారు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరూ కూడా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా పిలుపునిచ్చిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అయితే హైదరాబాద్ జంట నగరాల్లో అయితే ఎప్పటిలానే పోలింగ్ కొంత మందకొడిగా సాగుతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే నెలకొని ఉన్నాయి. రైట్, ఉదయం నుంచి కూడా తెలంగాణలో ప్రశాంతంగా లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటింగ్ ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంతంగా సాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రముఖులు ఉదయంకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరోవైపు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత తన ఓటు హక్కు వినియోగించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరోవైపు మల్లారెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వినోద్ కావచ్చు, ఇలా పలువురు ప్రముఖులందరూ కూడా, రాజకీయ సినీ ప్రముఖులందరూ కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు. తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భాన్ని అయితే మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. రైట్, ప్రస్తుతం మనం చూస్తున్న సినీ ప్రముఖులు కోట శ్రీనివాస్ కావచ్చు, అలాగే అల్లు అర్జున్ కావచ్చు, బండ్ల గణేష్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇలా సినీ ప్రముఖులందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెను వెంటనే అందరూ కూడా తమ ఓటు హక్కును ఒక బాధ్యతగా తీసుకుని స్వతంత్రంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా పిలుపునిచ్చిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. డైరెక్టర్ తేజ కావచ్చు, అలాగే శేఖర్ కమలా కావచ్చు, రాఘవేంద్రరావు కావచ్చు, పరుచూరి సోదరులు ఒకరు కావచ్చు, కీర్వాణి కావచ్చు, ఇలా ప్రముఖులు ఒక్కొక్కరుగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. తమ బాధ్యత మేము నిర్వర్తించామంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, పౌరులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ వారు పిలుపునిచ్చిన సందర్భాన్ని చూస్తూ ఉన్నారు. రాజమౌళి కుటుంబ సభ్యులను అక్కడ మనం చూడొచ్చు. అలా ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ బాధ్యతగా తమ వంతుగా వచ్చిన సందర్భాన్ని చూడొచ్చు. అక్కడ చిరంజీవి కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఇలా జూబ్లీ హిల్స్ క్లబ్లో చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ బిఎస్ఎన్ఎల్ సెంటర్లో అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బంజారా హిల్స్ పోలింగ్ కేంద్రంలో మంచు మనోజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఓబిలిటీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రముఖులు చాలా యాక్టివ్గా ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు.
అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా, ముఖ్యంగా యువతలో కావచ్చు, ఓటర్లలో కావచ్చు, అందరిలో కూడా ఒక చైతన్యాన్ని నింపే ఒక చర్య చేపట్టాలని మనం చెప్పచ్చు. రైట్, మొత్తంగా తెలంగాణలో సజావుగా అయితే పోలింగ్ కొనసాగుతోంది. చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది ప్రక్రియ అంతా కూడా. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, పోలింగ్ సరళ రకంగా సాగుతోంది, ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదైంది? మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక సంబంధించిన పోలింగ్ కావచ్చు, చాలా ప్రశాంతంగా సజావుగా సాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలింగ్ పర్సెంటేజ్ కూడా గంట గంటకు పెరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉదయం మనం చూసాం, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైతే మొదటి 2 గంటలు అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 9.51% పోలింగ్ నమోదైందంటే 10% లోపలనే 2 గంటల్లో నమోదైన పరిస్థితి. ఆ తర్వాత మరో 2 గంటల్లో అంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చూసినట్లయితే డ్రాస్టింగ్ గా పోలింగ్ శాతం పెరిగిన పరిస్థితి. 11 గంటల వరకు చూసినట్లయితే పోలింగ్ శాతం 24.31% ఉంది. అంటే ఉదయం 2 గంటలు మొదటి 2 గంటలకు, తర్వాత 2 గంటలకు చూసినట్లయితే 15% మేర పోలింగ్ శాతం పెరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2 గంటలు అంటే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట చూసినట్లయితే 1 గంట సమయానికి దాదాపు 40.38%, అంటే మొదటి 4 గంటల నుంచి మళ్ళీ 2 గంటల వరకు ఆ మధ్యలో చూసినట్లయితే 16% పోలింగ్ పెరిగింది. కాబట్టి క్రమంగా పోలింగ్ ఇదే విధంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం దాదాపు 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. కాబట్టి ఇంకో 10 నిమిషాల్లో 3 గంటల వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైందని మనకు మరికాసేపట్లో ఎన్నికల సంఘం వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 3 గంటలకు చూసినట్లయితే రామారామిగా 15% పెరిగితే దాదాపు 55 నుంచి 60% మధ్య పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటల వరకు, ఆ తర్వాత కూడా ఇంకా 3 గంటల సమయం ఉంటుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 70 నుంచి 75% ఖచ్చితంగా పోలింగ్ శాతం నమోదవుతుంది అని చెప్పి ఎన్నికల సంఘం ఆశిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత లోక్సభ ఎన్నికలు చూసినట్లయితే 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం 62.77% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి. ఖచ్చితంగా ఈసారి దాన్ని అనుగమిస్తాం, 70% పైనే పోలింగ్ శాతం నమోదవుతుంది. ఆ మేరకు ఏర్పాటు చేసాం, ఆ వరకు ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లలో చైతన్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన బాలు తీరారు ఓటర్లంతా కూడా. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో చూసినట్లయితే హైదరాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు అత్యల్పంగా ఓటింగ్ నమోదవుతున్న పరిస్థితి. హైదరాబాద్ లో చూసినట్లయితే మధ్యాహ్నం 2 గంటల వరకు చూస్తే 19% మాత్రమే ఓటింగ్ నమోదైన పరిస్థితి. మల్కాజ్గిరిలో కూడా 27% కావచ్చు, సికింద్రాబాద్ లో 24% కావచ్చు. అత్యల్పంగా ఈ 3 నియోజకవర్గాల్లో నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 17 పార్లమెంట్ స్థానాల్లో ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే జహీరాబాద్ కావచ్చు, ఖమ్మంలో 50% నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని నియోజకవర్గాలు హైదరాబాద్ లో సిటీ సరౌండింగ్ లో మాత్రం కొంత తక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది. అయితే ఓల్డ్ సిటీలు ఎక్కువగా మధ్యాహ్నం తర్వాతనే ఓటింగ్ కు ఓటర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి సీఓ వికాస్ రాజు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇంకో గంటన్నర తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో పోలింగ్ శాతం కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేదు, సాఫీగా పోలింగ్ జరుగుతుంది. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు ఉంటే వెను వెంటనే ఎన్నికల సంఘం వాటిని రీప్లేస్ చేయడం కానీ రిపేర్ చేయాలి, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిచేయడం కానీ చేస్తూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే హైదరాబాద్ లో కొంత పోలింగ్ అంతా కూడా సజావుగా సాగుతుంది. అయితే పోలీస్ కేసు ఏమైతే ఎన్నికల సంఘానికి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా రాజకీయ నాయకులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులు వైలేషన్ ఆఫ్ కోడ్ అంటే ఎన్నికల నియమాలను మీరారని చెప్పి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కన్నాకర్, ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది, పోల్ పర్సెంటేజ్ కూడా అంచనాకు తగ్గట్టుగానే వెళుతుంది. బట్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది జంట నగరాలు, ట్విన్ సిటీస్ లో ఎందుకు ఎప్పుడూ కూడా ఇక్కడ కొంత మందకొడిగానే పోలింగ్ పర్సెంటేజ్ కనిపిస్తోంది. ఈసీ ఎటువంటి ప్రత్యేక దృష్టి సారించింది ఈసారి ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు? బట్ ఆ రకంగా ఇక్కడ అంచనాలకు తగ్గట్టుగా ఎందుకు అందుకోలేకపోతుంది, దాని కారణాలు అంటే ఏం చెప్పాలంటారు? ఖచ్చితంగా ఎన్నికల సంఘం చాలా కారణాలు చెప్తుంది దీనికి. ఎందుకంటే మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసినప్పటికీ కూడా హైదరాబాద్ లో 50% ఎక్కడ కూడా 50% పోలింగ్ దాటిన పరిస్థితిని మనం చూసాం. హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి తీసుకుంటే 50% ఎక్కడ కూడా నిల్చరి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఎక్కువగా ఉద్యోగులు ఉంటారు, ఐటీ ఉద్యోగులు కావచ్చు, మిగతా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ఎన్నికలు అంటే పోలింగ్ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి హాలిడేని ఎంజాయ్ చేయడానికి చాలా మంది దాన్ని హాలిడేగా తీసుకొని జాలిడేగా తీసుకొని దాన్ని బయటికి వెళ్తూ టూర్లకు వెళ్ళడం కానీ ఇతరత్ర సొంత ఊర్లకు వెళ్ళడం కానీ ఇక్కడ పోతున్నా కూడా సొంత వేరే ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఇటువంటి చేస్తుంటారు. దాంతోపాటు చాలా మంది ఎన్నికల్లో నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అన్న ఒక నిర్లిప్తత నిరాశ కూడా కనిపిస్తుంది.
హైదరాబాద్ వాసులు. అందుకే ఓటింగ్ శాతం ఇక్కడ తక్కువగా నమోదవుతుందని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చాలా పర్టికులర్ గా ప్రయత్నం చేస్తుంది. అందుకు తగ్గ ఏర్పాటు కూడా చేసింది. ప్రధానంగా హైదరాబాద్ లో ఓటు అంటే పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో, ఏ పోలింగ్ బూత్ లో తమ ఓటు వేయాలో చాలా మంది తెలియని పరిస్థితితో కూడా చాలా మంది ఓటు వేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కానీ ఈసారి 3 కోట్ల 20 లక్షల మంది తెలంగాణలో మొత్తం ఓటర్లు ఉంటే దాదాపు 92% ఓటర్ స్లిప్లందరికీ కూడా ఓటర్లందరికీ కూడా పంచిన పరిస్థితి. అంటే దాదాపు వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడుందో అందరికి కూడా తెలియజేయడానికి ఎన్నికల సంఘం ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. దాదాపు 3 కోట్ల 32 లక్షల మంది ఓటర్లు ఉంటే 3 కోట్ల 10 లక్షల పైచిలిక స్లిప్లన్నీ కూడా పంపిణీ చేసింది. దాంతో పాటు ఇంకా ఎవరికైనా ఓటర్లకు తమ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియకపోతే టోల్ ఫ్రీ నెంబర్, ఎన్నికల సంఘానికి సంబంధించిన 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు తమ ఎసిక్ కార్డు ఓటర్ కార్డు నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే వాళ్ళ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా వివరాలన్నీ కూడా తెలియజేసే ఏర్పాటు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ లో కూడా, సికింద్రాబాద్ కావచ్చు, గ్రేటర్ పరిధిలో కొంత ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఎక్కువగా మధ్యాహ్నం తర్వాతనే ఓటు వేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కాబట్టి ఇప్పుడు 3-4 అవుతుంది కాబట్టి 6 గంటల వరకు కూడా ఓటింగ్ చేసే సమయం ఉంది, పోలింగ్ చేసే సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా ఈసారి పోలింగ్ శాతం కనుక మనం చూసాం. ఉదయం 11 వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తారు పోలింగ్ కేంద్రాలకు. చాలా పెద్ద అంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఓటింగ్ శాతం అనేది పెరిగింది. మధ్యాహ్నం కొంత మందకుడిగా కనిపిస్తోంది. ఇంకా సమయం ఖచ్చితంగా చెప్పాలంటే 2.5 గంటలకు మించి పెద్దగా లేదు. ఈ సమయంలో ఏమైనా ఓటింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, పోలింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 మినహా మిగతా చోట్ల అరౌండ్ 50 నుంచి 50 టచ్ అయిన పరిస్థితి. హైదరాబాద్ ఖమ్మం జహీరాబాద్ తీసుకున్నట్టయితే 50% మించిపోయింది. మహబూబాబాద్ కానీ లేకపోతే నల్గొండ తీసుకున్నట్టయితే 48% టచ్ అయిపోయిన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి అరౌండ్ 45 నుంచి 50% మధ్య మిగతా ఛాన్సెస్ లో ఉంది. ఒక మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఇక్కడ మాత్రమే అరౌండ్ హైదరాబాద్ చూసినట్టయితే 19 కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ చూస్తే 24, మల్కాజ్గిరి చూస్తే అరౌండ్ 27%. కాబట్టి ఇక్కడ కూడా కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొంచెం మధ్యాహ్నం ఎప్పుడు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చూసాము, జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మధ్యాహ్నం టైంలో కొంత పోలింగ్ మెత్తబడుతుంది, కొంత పోలింగ్ నట్టనడకలు సాగుతుంది. ఓటర్లందరూ కూడా మధ్యాహ్నం బయటకు రావడానికి ఇష్టపడదు, ఓటు వేయడానికి ఇష్టపడదు. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న 3.5 అరౌండ్ 3.5 అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటర్లందరూ కూడా క్యూ లైన్ లో నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో పోలింగ్ బూత్ లోకి వచ్చి క్యూ లైన్ నిలబడతారో ఎంత సమయమైనా కానీ వాళ్ళందరూ కూడా ఓటేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకో 6 గంటలో మళ్ళీ క్యూ లైన్ అన్ని కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఓటింగ్ శాతం ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పి ఎన్నికల సంఘం అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ముఖ్యంగా యువత పార్టిసిపేషన్ ఈ ఎన్నికల్లో ఏ రకంగా కనిపిస్తోంది, ముఖ్యంగా మహిళల పాత్ర ఏ రకంగా కనిపిస్తుంది? ఖచ్చితంగా తెలంగాణలో చూసినట్లయితే మహిళల పాత్ర కీలకం అని చెప్పొచ్చు ఎన్నికల్లో. ఎందుకంటే తెలంగాణలో 3.32 కోట్ల ఓటర్లు ఉంటే అందులో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. పురుష ఓటర్లు 1.67 కోట్లు ఉంటే మహిళా ఓటర్లు దాదాపు 1.67 కోట్ల ఉన్నారు. ఖచ్చితంగా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. దాంతో పాటు మహిళలు కూడా ఓటేసేందుకు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ 17 పార్లమెంటు స్థానాలు ఎక్కడ చూస్తే క్యూ లైన్ లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. దాంతో పాటు యువత కూడా ఈసారి మొదటిసారి ఓటు వేసే వాళ్ళు కానీ యువత ఎక్కువగా 10 లక్షల పైచిలుకు 9 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. కాబట్టి ఈసారి ఈ గెలుపోటములను ప్రభావితం చేయడంలో మహిళలతో పాటు యువత కూడా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ప్రతిసారి కూడా యువత కూడా కొంత అంటే కొంత ఆసక్తి లేక లేని పరిస్థితులే మనం చూసాం. కానీ ఈసారి మాత్రం యువత కూడా ఓటేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. మహిళలతో పాటు యువత కూడా ఈసారి పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఓటేసేందుకు పోలింగ్ బూత్ లో క్యూ లైన్ లో బారులు తీరిన పరిస్థితి మనం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో 17 పార్లమెంటు కావచ్చు, లేకపోతే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, యువత మహిళలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. వారి ప్రభావం చాలా స్పష్టంగా ఎన్నికల ఫలితాలపై కనిపిస్తుందని చెప్పవచ్చు. కన్నకర్ అంటే ఎన్నికలకు సందర్భంగా పోలింగ్ సంబంధించి ఎన్నికల అధికారులు ఎటువంటి ప్రత్యేక నిఘా పెట్టారు? మరోవైపు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా మొత్తం పర్యవేక్షిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు? ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఆర్కే భవన్ లో ఇక్కడ ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అందులో దాదాపు 95% వరకు అంటే దాదాపు 34 నుంచి 34 వేల ఈ పోలింగ్ స్టేషన్ ఏవైతే వాటిలో కూడా వెబ్ కాస్టింగ్ చేస్తుంది. అందులో ప్రధానంగా తెలంగాణలో 9,900 సమస్యాత్మకమైన క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియోగ్రఫీ కూడా చేస్తున్న పరిస్థితి. కాబట్టి జిఆర్కే భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ ద్వారా, మానిటరింగ్ రూమ్ ద్వారా, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడుతుందా, ఎక్కడైనా పోలింగ్ బూత్ లో ఏవైనా సమస్యలు వస్తున్నాయా, ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, ఇటువంటి పూర్తి స్థాయి మానిటరింగ్ చేశారు. ఎక్కడైనా పోలింగ్ క్యూ పెద్ద ఎత్తున ఎక్కువగా ఉంటే
త్వరితగతిన అక్కడ పోలింగ్ జరగడానికి అడిషనల్ సిబ్బందిని అక్కడ తరలించేందుకు కావచ్చు, లేకపోతే భద్రతాపరమైన చర్యలు కావచ్చు, లేదంటే పోలింగ్ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో కావచ్చు. ఇటువంటి పూర్తి స్థాయి మానిటరింగ్ ద్వారా బీఆర్టీ భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కావచ్చు, వెబ్ కాస్టింగ్ రూమ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రావు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి చాలా ప్రశాంతంగా ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. రైట్, ప్రస్తుతం అయితే తాజాగా 3 గంటల వరకు అందిన పోల్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోల్ అయిన పర్సంటేజ్ చూస్తే 52.3% పర్సంటేజ్ అయితే నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా 52.3% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా చాలా ప్రశాంత వాతావరణం లోక్సభ 17 స్థానాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతుంది.